11వ మెట్రోపాలిటన్ సదస్సులో నగరాలను స్మార్ట్ సిటీలుగా మార్చేందుకు ఏ రకమైన చర్యలు చేపట్టాలనే అంశాలపై చర్చించారు. అయితే తొలిసారిగా పిల్లలు అభిప్రాయాలను పంచుకునే అవకాశానికి హైదరాబాద్ మేయర్ల సదస్సు వేదికగా మారింది. విధానాలు తయారు చేసే సమయంలో తమ అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని పిల్లలు కోరారు. దేశ విదేశాల నుండి ఈ సదస్సుకు 857 మంది ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సదస్సు జరిగే కొద్దీ ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. మురికివాడల్లో నివసించే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలు, పలు సూచనలు ఈ సదస్సులో చర్చకు వచ్చాయి. యువతకు సాధికారిత కల్పించే అంశంపై ఇరాన్కు చెందిన మసాద్ మున్సిపాలిటీ ప్రతినిధులు చర్చించారు. నగరాల్లో నివసించే ప్రజలందరి ఇళ్ల సమస్యలపై చర్చించారు. రాజధానిలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లను ఎలా నిర్మించనున్నారో జీహెచ్ఎంసీ కమిషనర్ వివరించారు. ప్రజల సౌకర్యాల కల్పన కోసం విభిన్న ఆలోచనలు కార్యరూపం దాలిస్తే ఫలితాలు సాధించవచ్చని విదేశీ ప్రతినిధులు తెలిపారు. మంచి పథకాలు అమలు చేయాలని వారు సూచించారు. స్మార్ట్ సిటీల కోసం 20 రకాల అంశాలపై ఏర్పాటు చేసిన కమిటీలు ఈ సదస్సులో చర్చించాయి. ఈ సదస్సుకు మీడియాను దూరంగా ఉంచడం వివాదాస్పదమైంది. రక్షణ చర్యల్లో భాగంగానే మీడియాను అనుమతించలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ సదస్సును కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీంతో పాటు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రసంగించనున్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, గవర్నర్ నరసింహన్ కూడా హాజరు కానున్నారు. అయితే మిగతా రోజుల్లో మీడియాను ఏ మేరకు అనుమతిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.